वचन ఆహారము వేదరీతమైన ఆహారము వేదాలు సమకూర్చిపెట్టినటువంటి ఆహారమే సేనాక పోతాను ఖాదయంతి దేగలు పావురాల్ని తింటాయి వేదవచనములు ఇది తప్పనిసరిగా ఉన్నది ఈ ఆహారాన్ని నాకు ఇవ్వు అంటే శిబి ఈ విధంగా సమాధానం ఇస్తున్నాడు రెండవ పాఠం పూర్తి ఉదయం పిల్లలు నిన్నటి రోజున మనం చెప్పుకున్నటువంటి పాఠాన్ని పునశ్చరణ చేసుకుందాం ఒక్కసారి నన్నయ్య ఎవరి ఆస్థాన కవి రాజరాజ నరేంద్రుని ఆస్థాన కవి నన్నయ్య ఎవరి ఆస్థానంలో ఉన్నాడు రాజరాజ నరేంద్రుని ఆస్థానంలో కశ్యప ప్రజాపతి భార్యల పేరేమి అదితి దితి విన్నారు కదా ఇప్పుడు పాఠ్యభాగ ప్రవేశంలోకి వెళ్దాం మన ప్రాచీన సాహిత్యంలో నైతిక విలువలకు ఎంతో ప్రాధాన్యం ఉన్నది నైతిక విలువలు అంటే నీతిని గురించి తెలియజేసేటటువంటి మహాకథలకి ఆ మహాకథలకి ఎంతో ప్రాధాన్యము ఉన్నది ఉత్తములైనటువంటి రాజుల యొక్క వంశ చరిత్రను గురించి తెలుసుకోవటంలోనే ఉన్నది మంచి నీతి వాళ్ళు ఎలా పరిపాలన చేసినారు ఏ విధంగా సత్యం ధర్మం క్షమ శౌచం అనే గుణాలను కలిగి ఉన్నారు అరిషడ్ వర్గాలు జయించినారు కామ క్రోధ లోభ మోహ మత మాత్సర్యాలని అరిషడ్ వర్గాలు జయించి ధర్మ నిరుతులై ప్రజానురంజకంగా రాజ్య పరిపాలన చేసినారు అలాంటి వాళ్ళ వంశ చరిత్రమే మహారాజుల యొక్క చరిత్ర కాబట్టి అందులో శిబి కూడా ఆ కోవకు చెందినటువంటి వాడు శిబి చక్రవర్తి యజ్ఞం చేసినాడు అనుకున్నాం ఆ యజ్ఞ దీక్షలో ఉండగా ఆయన దగ్గరికి ఇంద్రుడు దేవ రూపంలో అగ్ని పౌరం రూపంలో వచ్చిన దగ్గర నుంచి మన పాఠ్యభాగ విషయాలు ఎలా జరిగిందో ఏమిటో పద్యాల ద్వారా తెలుసుకుందాం పాఠంలోని పద్యం మొదటిది ప్రారంభం నిన్ను సత్య ధర్మ నిర్మలుగా విందు అట్టి నీకు పాడి అయ్యు ఇప్పుడు అతి బుభిక్షితుండనయ్యున్న నాకు ఆహార విఘ్నమిట్టు ఆచరింప నిన్ను సత్య ధర్మ నిర్మలుగా విందు నట్టి నీకు పాడి అయ్యప్పు అతి బుభిక్షుతుండనయ్యున్న నాకు ఆహార విఘ్నమిట్టు ఆచరింప నిన్ను సత్య ధర్మ నిర్మలుగా విందు నట్టి నీకు పాడి అయ్యా ఇప్పుడతి బుభిక్షుతుండనయ్యున్న నాకు నాహార విఘ్నమిట్టు ఆచరింప నిన్ను సత్య ధర్మ నిర్మలుగా విందు అట్టి నీకు పాడి అయ్యప్పు అతి బుభిక్షుతుండనయ్యున్న నాకు ఆహార విఘ్నమిట్టు ఆచరింప ఓ శిబి నిన్ను సత్య ధర్మ నిర్మలుడుగా నేను విన్నాము సత్యానికి ధర్మానికి కట్టుబడి ఉన్నవాడు అని నిర్మలమైన మనస్కుడు అని విన్నాము అట్టి నీకు పాడి అయ్యా అట్టి నీకు ధర్మమేనా ఈ విధంగా నా ఆహారమైనటువంటి దాన్ని మీరు దగ్గర ఉంచి రక్షించడానికి పూనుకోవటం ధర్మమేనా ఇప్పుడు అతి బుభిక్షుతుండనై ఇప్పుడు నేను మిక్కిలి ఆకలితో బాధపడుతూ ఉన్నాను ఎన్న నాకు ఆహార విఘ్నంబులాచరింప నాకు ఈ ఆహారాన్ని కాకుండా చేస్తున్నారు మీకు ఇది ధర్మం కాదు అని దీని భావం వచనం సర్వభూతంబులు ఆహారముల జీవించి వర్ధిల్లు ఇది నీకు భక్ష్యంబు కావినాయ బుభుక్ష వేదన చేసి ప్రాణవియోగంబు
అట్లయినా నా పుత్రులు భార్య జీవింపనేరా. ఒక్క కపోతంబు రక్షించి ఎక్కువ జీవులను హింస చేయుట ధర్మ విరోధంబు. శిబి చక్రవర్తి సర్వభూతములు ఆహారమును జీవించును. ఈ 84 లక్షల జీవరాశుల్లో మానవ జన్మను తప్ప నుంచి సర్వభూతములు కూడా మిక్కిలి ఆహారం కొరకు బాధపడే మానవుడు ఆహారాన్ని సంపాదించుకుంటాడు. ఇవి మాత్రం దొరికిన దాన్ని భక్షించటమే కాబట్టి నాకు దొరికినటువంటి ఆహారాన్ని తీయటం ధర్మం కాదు. ధర్మంబు గాని నాడు బుభుక్షత వేదన చేసి ఇది నేను మిక్కిలి ఆకలితో ఉండి నేను బాధపడుతూ ఉండగా ఈ ప్రాణ వియోగము కనుక నేను చేసినట్టయితే ఆకలి బాధ నేను తట్టుకోలేకుండా ఉన్నట్టయితే నేను మరణించడం కాదు. తర్వాత నా భార్య బిడ్డలు కూడా ఆకలి చేత మరణించిపోతూ ఉంటారు. వాళ్ళని రక్షించే వాళ్ళు ఉండరు. ఇంతమంది ప్రాణాలు కూడా నేను తీసి మూట కట్టుకునేటువంటిది పాపమా పుణ్యమా? పెక్కు జీవులకు కూడా అంటే అనేకటువంటి జీవులకు కూడా ఇది ధర్మ విరోధము. ధర్మానికి వ్యతిరేకంగానే ఉన్నది కానీ ఇది సబబుగా లేదు. సర్వభూతములు ఆహారమున జీవించి వర్ధిల్లు. సర్వభూతాలు కూడా ఆహారము తిని తమ ప్రాణాలను రక్షించుకునేవి. ఇది నాకు భక్ష్యంబు కాని నాడు. ఇది నాకు ఒకవేళ ఆహారంగా కాకపోయినట్లయితే బుభుక్షావేదనం చేసి ఆకలి బాధ చేత నేను ప్రాణవియోగంబగు ప్రాణాల్ని వదిలివేయవలసి వస్తుంది. అట్లయినా ఆయుధముగా అయితే నా పుత్రులు భార్యయు జీవింపనేరా. తరువాత నా పుత్రులు భార్య జీవించడం చాలా కష్టం. ఒక్క కపోతంబు రక్షించి నువ్వు ఒక్క కపోతాన్ని పౌరాన్ని రక్షించి పెక్కు జీవులకు హింస చేయటం ఇది ధర్మ విరోధము. ధర్మానికి వ్యతిరేకంగా కనిపిస్తుంది. ధర్మములైన పురుషులు ధర్మమునకు బాధ చేయు ధర్మమునైన ధర్మముగా మరిదలంపరు. ధర్మము సర్వంబునకు హితంబుగవలయం. ధర్మములైన పురుషులు ధర్మమునకు బాధ చేయు ధర్మమునైన ధర్మముగా మరిదలపరు. ధర్మము సర్వంబునకు హితంబుగవలయం. ధర్మములైన పురుషులు ధర్మమునకు బాధ చేయు ధర్మమునైన ధర్మముగా మరిందలంబరు. ధర్మము సర్వంబునకు హితంబుగవలయం. ధర్మములైన పురుషులు ధర్మానికి కట్టుబడి ఉన్నటువంటి పురుషులు ధర్మమునకు బాధ చేయు ఆ ధర్మానికి బాధ చేయరు. ధర్మ ఆయనే ధర్మమునైన బాధ చేయనటువంటి వాళ్ళే ధర్మాత్ములు. ధర్మముగా మరిందలంపరు. ఈ విధంగా నాకు ఆహారము కానున్నటువంటి పక్షిని నీ దగ్గర దాటం ఇది మనసులో ధర్మంగా దలపరు. ధర్మము సర్వంబునకు హితంబుగా వలయం. ఇలాంటి ధర్మం అనేది సర్వానికి అంటే అన్ని భూతాలకు కూడా మేలుని చేకూర్చేదే కావలేను అని దీని భావం. ఇక్క పోతంబు నాకు భేద విహితంబైన ఆహారంబు శ్వేనాక పోతాన్ కాదయంతి అని వేదవచనము గలదు. కావున దీని నాకు ఆహారంబుగా నిన్ను దానికి శివి ఈ విధంగా అంటున్నాడు. ఇక్క పోతంబు నాకు వేద విహితంబైన ఆహారము అంటే ఈ యొక్క పావురము నాకు ధర్మం ప్రకారంగా ఇది నాకు ఆహారము. వేదాలు సృష్టించినటువంటిదే ఇది. కాబట్టి సేనాక పోతాన్ బాధయంతి ఖాదయంతి సేద సేదాన్ కపోతాన్ ఖాదయంతి
పావురములను డేగలు తింటాయని తెలుసు, వేదవచనము గలదు, కాబట్టి ఇది నాకు ఆహారము అని నా శిబి ఈ విధంగా అంటున్నాడు. ఇక్కపోతంబు అంటే ఈకపోతము అంటే ఈ పావురము నాకు వేదరహితుండైన వేదాలు నిర్ణయించినటువంటి ఆహారము ఆహారమే. చేత కపోదాన్ కాదయంతి, దేగలు పావురాలకి ఆహారమని తెలుసు. నేను వేదవచనము కలదు, ఇది వేదాలలో ఉన్నటువంటి మాటలే, కావున దీనిని నాకు ఆహారముగా ఇమ్మని నా దీన్ని నాకు ఆహారంగా ఇమ్మని అడిగితే శివి ఈ విధంగా చెబుతున్నాడు అని దీని భావం.